వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల జిల్లా వనరుల కేంద్రంలో ఆధునీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. స్థానిక భాగ్యనగర్లో ఉన్న వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతుల ప్రయోజనార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతుల శిక్షణ మందిరాన్ని నిర్మించాలని కలెక్టర్ సూచించారు. దీనికి అనుబంధంగా డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. 25 లక్షల రూపాయలతో చేపడుతున్న ఆధునీకరణ పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణ కోసం వీక్షణ సమావేశాలు నిర్వహించడానికి అవసరమైన ఆ సమావేశ మందిరాన్ని స్టూడియో మాదిరిగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు. భూసార పరీక్ష కేంద్రం ఆధునీకరణ పనులు శరవేగంగా చేపట్టాలని ఆయన తెలిపారు. అంతర్గత రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామమూర్తి, ఆత్మపిడి అన్నపూర్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ టి సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏమి పెట్టుకోవద్దు, ఆ జనరేటర్ కూడా పని చేయకపోతే మీరు కావాలంటే ఆల్టర్నేటర్ పైప్ సప్లై చేయండి, పర్మిషన్ ఇస్తాను, దాన్ని కూడా డిస్పోజ్ చేసుకోండి ఏంటంటే. ఇక్కడ ఏం కనిపించద్దు, నేను చెప్పిన తర్వాత వీలైతే మీరు సొంతంగా ఈ రాళ్ళు అవసరం లేకపోతే తీయించేసుకోవాలి డెబ్రీస్ అంతా. ఏదన్నా దీన్ని కూడా వెహికల్ వస్తుందా? ఒక సెంటెన్సే ఉంటుంది. ఇప్పుడు కరోనా మీద మీకు చాలా వచ్చినాయి, ఊరికి 2-3 లైన్స్ ఉంటాయి, పక్కన బొమ్మ ఉంటుంది. సో దే అట్రాక్ట్ విత్ పిక్చర్స్. సో అందువల్ల మీకు టైం లేదు ఇంకా ఏరపోవాలన్నీ. సో ఎఫ్పిఓస్కి మనకు 2 లక్షల కాపీలు కావాలి మనకు ప్రింట్. మీరు తయారు చేసే లిటరేచర్ నాకు ముందు డ్రాఫ్ట్ చేసి చూపించాలి, ఆ తర్వాత ప్రింట్ తీయాలి, తర్వాత ప్రూఫ్స్ అంతా చూసుకొని తప్పు లేకుండా 2 లక్షలు. ఎందుకు మనం 2 లక్షల మంది తేవాలనుకుంటున్నాం, 180,000, 150,000 మంది 2 లక్షలు తయారు చేసుకుంటే వేస్ట్ మీద ఉంటాయి అన్నమాట. అది అర్జెంట్ నాకు, అది ఇండక్షన్. నేను చేస్తున్నాను.